हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, नेनु इप्पुडु मीकु कथ चेप्पबोतुन्नानु। दानि पेरु गुणपाठम्। अनगनगा ओक अडविलो ओक एनुगु पिल्ल उंदि, दानि पेरु चंटि। अदि पगलंता आडुतू पाडुतू भले चलाकीगा उंडेदि। आ अडविलोकि कोत्तगा कोन्नि नक्कलु वच्चायि। अवि चंटि आडुकुंटुन्न विधानान्नि चूसि नव्वुकुन्नायि। रोजु दानि वेंट पडि आट पट्टिंचेवि। వాటిని పట్టించుకోకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్ళిపోయేది చంటి. ఓ రోజు ఆ నక్కలన్నీ బాగా ముస్తాబయ్యి చంటి ఆడుకునే చోటికి వచ్చాయి. ఏయ్, మమ్మల్ని చూడు, ఎంత అందంగా ఉన్నామో. మా ముందు నువ్వు చాలా బలదుర్. పెద్ద తొండం, చిన్ని తోక, కళ్ళు, నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని వెక్కిరించాయి. ఆ నక్కలు ఏమన్నా సరే పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది చంటి. మర్నాడు కూడా చంటి దగ్గరికి నక్కలు వచ్చాయి. వచ్చి, ఏ ఏనుగు పిల్ల, నీకు విషయం తెలుసా? అడవిలో జంతువులన్నిటిలో మేమే తెలివైన వాళ్ళం. తెలివి తక్కువ జాతి మీ ఏనుగులే అన్నాయి. చంటికి కోపం వచ్చింది. ఇంకా, మీ శరీరాలు చాలా లావుగా పెరుగుతాయి కానీ బుద్ధి పెరగదు అంటూ ఇంకా ఏడిపించసాగాయి. ఈసారి చంటికి కోపం ఇంకా ఎక్కువైపోయింది. గట్టిగా అరుస్తూ నక్కల పైకి వెళ్ళింది. అవి పరుగు పెట్టాయి. దూరంగా కనిపిస్తున్న గుహలో చొరబడ్డాయి. గుహ ద్వారం చిన్నగా ఉండడంతో చంటి లోపలికి వెళ్ళలేకపోయింది. ద్వారం దగ్గరే ఆగి కాసి ఆలోచించింది. పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి కనిపించింది. తొండంతో దాన్ని దొర్లించుకుంటూ తీసుకొచ్చి గుహ ద్వారానికి అడ్డంగా పెట్టి అక్కడే కూర్చుంది. గుహలో చీకటి కమ్ముకుంది. నక్కలు భయపడి అరుపులు మొదలుపెట్టాయి. క్షమించు మిత్రమా, ఇంకెప్పుడు ఎవరిని ఆట పట్టించాం. గొప్పలు చెప్పుకోము. ఈ అడవిలో మీ ఏనుగుల కంటే బలమైనవి లేవని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించి రక్షించు అని బతిమాలయ్య నక్కలు. జాలిపడిన చంటి గుహకి అడ్డంగా ఉన్న బండరాయిని తొలగించింది. బయటకొచ్చి దాని కాళ్ళ మీద పడ్డాయి నక్కలు. ఆ తర్వాత ఎప్పుడు అవి లేని గొప్పలు చెప్పుకోలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, గొప్పలు పోతే తిప్పలు తప్పవు అని. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది.